మీ జీవితంలో జరిగినటువంటి పరిస్థితులు బట్టి థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి. మనం ఆరాధనలో ఇంకొక విషయం మర్చిపోతాం, అసలు మనం ఏ స్థితి నుండి పిలవబడ్డాం మర్చిపోతాం. దావీదు అంటాడు, నేను తల్లి గర్భమందు పెట్టబడైనప్పుడు పాదిగా ముట్టుకుని ఆదుకున్నాడు, నా పాపములను క్షమించు విశ్వాసం అడుగు ఎందుకంటే తెల్లగా మార్చడం అంటాడా, మరి పాపపు కోపంలో ఉన్న నన్ను పైకి లేకపోవాలి అంటాడా. మన స్థితిని ఒప్పుకోవాలి. మనం ఏం చేస్తామంటే మన స్థితిని అసలు ఒప్పుకోం. దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి, ప్రభువా ఘోర పాపినైన నన్ను ప్రేమించావు, ఇతరులకి కీడు కలిగించే నన్ను ప్రేమించావు, ఇతరులకు హానికరంగా నన్ను ప్రేమించావు, అవునా కదా. అటువంటి వ్యక్తులైనా నన్ను ప్రేమించి నీ జీవం గల సంఘములో మమ్మల్ని చేర్చి నీ యొక్క పరిశుద్ధ రక్త మాంసాలలో మమ్మల్ని పాలు భాగస్థం చేస్తున్నామంటే అసలు అది ఊహించండి, ఊహించండి. నరేంద్ర మోడీ ఉన్నాడు లేడా, కేటీఆర్ కేసీఆర్ ఉన్నారు లేదా, వాళ్ళని పిలిచి దేవుడు ఏదైనా పరిచయం చేయండి అన్నారు అనుకో, ఎన్ని చర్చలు కట్టేస్తారు చెప్పండి, ఎన్ని చర్చలు కట్టేస్తారు, పొదువా, రాజు తలుచుకుంటే దెబ్బలు పొదువా, ఉన్నదా, కానీ లేదు. కానీ దేవుడు ఎవరు పిలిచాడు చెప్పండి, కొరింథీ పత్రిక 1:26 ఏమంటుంది, మొదటి కొరింథీ 1:26 బలహీనులను పిలిచాడు, బుద్ధిహీనులను పిలిచాడు, అజ్ఞానులను పిలిచాడు, ఎందుకు, వాళ్ళకు వెళ్ళి వారికి చేయడానికి. కానీ మనకి ఇదేమీ కారణం, రియల్గా మనకంటే గొప్ప ఎవరు ఫీల్ అయిపోతాం మన దేవుని సంఘంలో. నువ్వు అలా ఫీల్ అవుతూ ఉంటే దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడి దగ్గరికి వచ్చి లూసిఫర్ ఏమంటే తెలుసా, అదేంటి ప్రభువా ఏం బతుకంతా నాకు తెలియదా, ఆయన బతుకంతా నాకు తెలియదా, వీళ్ళు ఒకప్పుడు ఎలా ఉండే వాళ్ళు, ఇప్పుడేంటి ఇంత రెచ్చిపోతున్నాను అన్నట్టు వాడు ఫిర్యాదు చేస్తా తెలుసా. ప్రకటన గ్రంథంలో మన విరోధి అయిన అపవాది దీని రేయింపకుండా సాడి చెప్తారు మనకి. ఇప్పుడు ఏ బుక్ గురించి చెల్లింది ఆయనేనా కదా, అసలు ఏ బుక్ ఏం పాపం చేసాడు దేవుడే చెప్పడా లేదా, ఏ బుక్ పాపం చేశాడా, దేవుడు ఏమన్నాడు, యథార్థవంతులు నీతివంతులు కనుక ఇంకొక మాట్లాడు ఉంటుంది, దేవుడి యొక్క యహోవా భయభక్తులు కలవాడు దేవుడే చెప్పినప్పుడు ఏ బుక్ అంత బాధించాల్సిన అవసరం ఉంటుందా. కానీ ఏ బుక్ ఎందుకు మరి అలా తప్పు చెప్పాడు, దేవుడు చిత్తమే చెప్పాలని చెప్తే ఏపు గురించి వచ్చినప్పుడు సంతోషం. ఇంకొక మాట అడుగుతాను మిమ్మల్ని, ఎందుకంటే నేను ఇలా ఇంట్రడక్షన్ ఎందుకు చెప్తున్నానంటే మీ మనసంతా కేంద్రీకృతం అవడానికి, వాక్యానికి సిద్ధపాటు రావడానికి నేను చెప్తాను. దేవుడు అంటే ఎవరు చెప్పండి, మీరే మీరు ఎక్కడికి వచ్చారు, ఎక్కడికి వచ్చారు మీరు, దేవుని మందిరానికి వచ్చాం. నాలుగో కీర్తనలో తర్వాత